రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ గురించి జరుగుతున్న చర్చల్లో భాగంగా నేను దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల యొక్క తీరుని పరిశీలించే సమయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు నా దృష్టికి వచ్చాయి. అది మీతో పంచుకుంటానికి ఈ వీడియో చేస్తున్నాను. దేశంలో కొన్ని రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవల అది యూనియన్ టెరిటరీ అయింది అక్టోబర్ 31, 2019లో. జమ్మూ అండ్ కాశ్మీర్కి రెండు రాజధానులు, వింటర్ రాజధానిగా జమ్మూ, సమ్మర్ రాజధానిగా శ్రీనగర్. రెండు రాజధానుల్లో సీఎంఓ ఆఫీసు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, రాజ్భవన్ ఉన్నాయి. అలాగే హైకోర్టు కూడా శ్రీనగర్, ఏదైతే శ్రీనగర్ సమ్మర్లో శ్రీనగరు, అలాగే వింటర్లో జమ్మూ. అంటే 6 నెలలకు ఒకసారి హైకోర్టు కూడా మారుతుంది. అలాగే మహారాష్ట్ర రాష్ట్రానికి రెండు రాజధానులు, ఒకటి ముంబై అయితే ఇంకోటి నాగ్పూర్. నాగ్పూర్లో రాజ్భవన్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఆఫీస్ ఉంది, హెచ్ఓడీలు ఉన్నాయి, అలాగే ముంబైలో కూడా ఉన్నాయి. అలాగే ఇంట్రెస్టింగ్గా హైకోర్టు ముంబైలో ఉంటే బెంచ్ వచ్చేసి ఔరంగాబాద్లో ఒకటి, నాగ్పూర్లో ఒకటి ఉంది. అలాగే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. భోపాల్లో సెక్రటేరియట్, అసెంబ్లీలు ఉన్నప్పటికీ హైకోర్టు మాత్రం జబల్పూర్లో ఉంది. హైకోర్టు సంబంధించిన రెండు బెంచులు, ఒకటి గ్వాలియర్లో, ఇంకోటి ఇండోర్లో ఉంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు రాజధాని, అయితే రెండో రాజధానిగా బెల్గావిని రెండో రాజధానిగా ఆల్మోస్ట్ డిక్లేర్ చేస్తూ 2006 నుంచి బెల్గావిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాలు సంవత్సరానికి ఒకటన్నా జరుగుతుంది. అయితే సెక్రటేరియట్ మాత్రం బెల్గావిలో లేదు. హైకోర్టు బెంగళూరులో ఉన్నప్పటికీ హుబ్లీ ధార్వాడ్లో ఒక బెంచి, గుల్బర్గాలో ఇంకో బెంచ్ ఉంది. అలాగే తమిళనాడు చూసుకుంటే తమిళనాడు రాజధాని చెన్నై, చెన్నైలో అసెంబ్లీలో హైకోర్టు ఉన్నప్పటికీ ఇంకో హైకోర్టుకి సంబంధించిన బెంచ్ మదురైలో ఉంది. అలాగే ఒరిస్సా చూసుకుంటే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయినప్పటికీ దాని యొక్క హైకోర్టు కటక్లో ఉంది. అలాగా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల స్వరూపాలు చూసుకుంటే సీఎంఓ ఆఫీస్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఫలానా ఇలాగే చేయాలి అని చెప్పి గిరిగీసుకొని బద్దతో గీసినట్టు ఎక్కడా లేని అంశము మనకు కనపడుతుంది. అయితే ఆయా రాష్ట్రాలు ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రాంతీయ ఆకాంక్షల దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఆద్యంతం నిర్ణయాలన్నీ స్వలాభం, రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, వర్గ ప్రయోజనాలు, ఈ ఆధారంగా టీడీపీ, వైసీపీ పార్టీలు ఒక ఘర్షణపూర్తి వాతావరణంలో చేసుకుంటాం వలన రాష్ట్రంలో సమస్య ఇంతదాకా వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.